నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. విదేశీ విద్య ఇప్పుడు అందరం ద్రాక్ష పండు కాదు, మీ కళలను సాకారం చేస్తామనే సంస్థలు ఈ రాష్ట్రంలో వేల కొద్దీ ఉన్నాయి. కానీ విద్యార్థులకు అవసరమైన చదువు, ఉపాధి, స్కాలర్షిప్ అన్నిటితో పాటు ఏ దేశంలో ఏం చదువుకోవాలి, ఎక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ చేయాలి, ఏ సబ్జెక్టుల్లో దీనికి పట్టు సాధించాలి అన్న కౌన్సిలింగ్ ప్రక్రియ దగ్గర నుంచి అన్నిటినీ గైడ్ చేసి ముందుకు నడిపించి విదేశాల్లో చదవడం అత్యంత సులభతరం అని చెప్పడానికి మేము ఉన్నాం అంటున్నారు శ్రీమతి వాసవి కోన. ఆమె ప్రముఖ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్, లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థకు ఇండియా తరఫున ట్రైనింగ్ మేనేజర్గా ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే, వెల్కమ్ టు సత్యం స్టూడియో. మేడం, ఈ లియో గ్లోబల్ విదేశీ విద్యని ఏ దేశాల్లో ప్రోత్సహిస్తుంది, అమలు చేస్తుంది, నడుపుతుంది? లియో గ్లోబల్ ఓవర్సీస్ వచ్చి ఆల్మోస్ట్ 2013లో ఎస్టాబ్లిష్ చేశారు సార్. దీని యొక్క ఫౌండర్ వచ్చి డాక్టర్ లగడపాటి శ్రీనివాస్. హీఈస్ అ పిఆర్ హోల్డర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అండి. హీ స్టేస్ దేర్. యాక్చువల్లీ ఈ సంస్థ వచ్చేటప్పటికి మనకి లండన్లో సెంట్రల్ ఆఫీస్ కింద ఉందండి. అదేవిధంగా ఇండియాలో చాలా బ్రాంచెస్ లైక్ ముంబై, బెంగళూరు, కోయంబత్తూర్, హైదరాబాద్, వైజాగ్, గుంటూరు, విజయవాడ అలా వివిధ ప్లేసెస్లో, ఆంధ్రాలో అన్ని చోట్ల కూడా లియో గ్లోబల్ ఓవర్సీస్ ప్రత్యేకంగా బ్రాంచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా వరకు యూనివర్సిటీస్తో డైరెక్ట్ కాంటాక్ట్ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ మనం ఫౌండర్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఇద్దాము, మనం ఏమీ సింగిల్ రూపీ కూడా చార్జ్ చేయకుండా ఫ్రీ ప్రాసెసింగ్ చేద్దాము, సో ఫ్రీ ఐఎల్స్ కోచింగ్ ఇద్దాము అని చెప్పి ఒక థాట్ అండ్ ఐడియాతో ఈ లియో గ్లోబల్ ఓవర్సీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. లియో గ్లోబల్ ఓవర్సీస్కి ఓవర్సీస్ చేసే దేశాలు వచ్చి ప్రైమర్లీ యునైటెడ్ కింగ్డమ్ అండి, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ అండ్ యూరోపియన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, ఇటలీ కూడా మనం చేస్తున్నామండి. మేడం, ఇప్పుడు అలాంటి వెనుకబడిన జిల్లాల్లో ఎప్పుడు విదేశీ విద్య పేరుతో ఎవరినో దళారులు నమ్మాము, మేము డబ్బులు కట్టాము, మోసపోయామని మా ఎంపీ గారికి, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారికి రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ వస్తుంటాయి. సో ఇది ఎలా భిన్నం, ఈ లియో సంస్థ ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న మిగతా విదేశీ విద్యని అందించే సంస్థల కంటే ఎలా భిన్నం? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా సంస్థలు ఈరోజు పెట్టి రేపు తీసేస్తున్నారండి. అంటే అమౌంట్ పే చేయించుకొని ఒక 30,000-40,000 అట్లా పే చేయించుకొని వాళ్ళు కొంచెం ఏమార్చి వాళ్ళు ఈరోజు మార్కెట్లో ఉంటున్నారు, రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మార్కెట్లో ఉండలేదు. కానీ లియో గ్లోబల్ ఓవర్సీస్ అలా ఏం కాదండి. ఎందుకంటే దీని యొక్క మెయిన్ స్ట్రాటజీ, శ్రీనివాస్ గారు మెయిన్ స్ట్రాటజీ ఏంటి అంటే స్టూడెంట్స్కి సర్వీస్ ఇవ్వాలి, అదేవిధంగా బ్యాక్వర్డ్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే మనం శ్రీకాకుళంలో ఉన్నాం, అలాగే గుంటూరు వైపు వెళ్తే గుంటూరు బ్రాంచ్ ఆల్మోస్ట్ ఇలాగే చాలామంది కూడా ఫార్మర్స్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలీదు. సో ప్రైమర్లీ వాళ్ళు స్టార్ట్ చేసిందే ఆంధ్రాలో ఒక గుంటూరు డిస్ట్రిక్ట్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మెట్రో సిటీస్లో కాకుండా గుంటూరు జిల్లాలోనే వాళ్ళ సొంత ఊర్లోనే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆ విషయంలో వస్తే లియో గ్లోబల్ ఓవర్సీస్ ఆ రకంగా అయితే కాదండి. అంటే మోసం చేసేది కాదు, ఎంకరేజ్ చేసే పాత్రలోనే ఉంటుంది ఇప్పుడు కూడా. మేడం, ఇప్పుడు టోఫెల్, ఐఎల్ వీటిల్లో ఈ లియో ఇంటర్నేషనల్ ఓవర్సీస్ తాలూకా పాత్ర ఏమిటి? మనకి ఐఎల్స్కి ఇంటర్నేషనల్ మంచి లాంగ్వేజ్ ట్రైనర్ ఉన్నారండి. సో ప్రతి 45 డేస్కి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైతే యుఎస్, యూకే ఆర్ కెనడా, ఆస్ట్రేలియా అలాంటి దేశానికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో అలాంటి ఆస్పిరెంట్స్కి మటుకు ఫ్రీ ఆన్లైన్ ఐఎల్స్ కోచింగ్ ఇవ్వబడుతుందండి. మేడం, దీనికి ఏమిటి డాక్యుమెంటేషను, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
అంటే ఐఎల్స్కి వచ్చేటప్పటికి మనకి డెఫినెట్గా ప్రాసెసింగ్ మీరు అడుగుతున్నారు సార్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మెయిన్గా ఒక స్టూడెంట్ దగ్గర ఉండాల్సింది ఐడెంటిటీ ఏంటి, సర్టిఫికేట్ ఫస్ట్ మ్యాండేటరీ ఏంటంటే పాస్పోర్ట్ అండి. మనకి చాలా వరకు ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్కి గ్రాడ్యుయేషన్కి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఇంకా పాస్పోర్ట్ చేయించుకోకుండా ఉంటారండి. సో మనకు ఆధార్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ఒక చదువుకున్న స్టూడెంట్కి పాస్పోర్ట్ కూడా అదే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ప్రాసెసింగ్కి, అప్లికేషన్ ప్రాసెసింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాస్పోర్ట్, 10th మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, గ్రాడ్యుయేషన్ చదివి ఉంటే గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, సిఎంఎం అంటారు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఒరిజినల్ డిగ్రీ ఒక సర్టిఫికెట్ ఉండాలండి. దీంతో పాటు నేను మీరు అన్నట్టు ఐఎల్ట్స్ టోఫెల్ అన్నారు కదండి, లాంగ్వేజ్ స్కోర్ కార్డ్, ఎనీ లాంగ్వేజ్ స్కోర్ కార్డ్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, కెనడా, ఐర్లాండ్ అలాంటి దేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కోర్ కార్డ్ ఉండాలి. ఐఎల్స్ వచ్చేటప్పటికి 6.5 అనే బ్యాండ్స్ రావాలి ఓవరాల్ స్కోర్, అలాగే పీటీఏ అంటే ఓవరాల్ స్కోర్ 60 రావాలి, అలాగే డ్యూయలింగో అనే టెస్ట్ ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ టెస్ట్, దానికైతే 110 రావాలి, అలాగే ఇంకోటి టోఫెల్ ఉంటుంది, టోఫెల్ స్కోర్ వచ్చేసి 80 అబవ్ వస్తే మంచి స్కోర్ అని చెప్పి చెప్తా ఉంటారు. వీటితో పాటు 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేది వాళ్ళ స్టూడెంట్ చదువుకున్న కాలేజ్ నుంచి వాళ్ళు కన్సర్న్ ప్రొఫెసర్స్ నుంచి తీసుకొని వచ్చేయాలండి. దీని వీటన్నిటితో పాటు స్టూడెంట్కి స్టూడెంట్ పర్సనల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలండి. అంటే తన ఓన్గా ఒక 500 వర్డ్స్లో తన ఓన్గా ఎందుకు ఈ కంట్రీ అనుకుంటున్నాడు, ఎందుకు ఈ కోర్స్ చూస్ చేసుకున్నాడు, ఎందుకు పర్టికులర్గా ఆ యూనివర్సిటీయే చూస్ చేసుకున్నాడు అనేది తన ఓన్ వర్డ్స్లో ఒక 500 వర్డ్స్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది రాసి తెచ్చుకోవాలండి. ఇవన్నీ కూడా మా దగ్గర ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు. ఈ అకాడమిక్ డాక్యుమెంట్స్ ప్లస్ అడిషనల్ డాక్యుమెంట్స్తో సహా మా కౌన్సిలర్స్ అప్లికేషన్ సో అండ్ సో యూనివర్సిటీస్ చెప్పగానే, స్టూడెంట్స్ డిసైడ్ చేయగానే, చూస్ చేసుకోగానే ఆ యూనివర్సిటీస్కి సబ్మిట్ చేసి కౌన్సిలర్ విల్ బీ ద మీడియేటర్ ఫర్ ద యూనివర్సిటీ అండ్ ద స్టూడెంట్ అండ్ గెట్స్ ద ఆఫర్ లెటర్స్ అండ్ అడ్మిషన్ ఆఫర్ లెటర్స్. మేడం ఈ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్లు ఏమైనా ఉంటాయా? ఎస్ అండి, ఫీజు స్ట్రక్చర్స్ వచ్చేటప్పటికి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ఉంటుందండి. యుఎస్ఏకి వచ్చేటప్పటికి మీకు ఎలాగో తెలుసు డాలర్స్ రూపంలో, అలాగే యూకే వచ్చేటప్పటికి పౌండ్స్, ఐర్లాండ్ అంటే యూరోస్. యుఎస్ఏ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి, పీజీ ప్రోగ్రామ్, మాస్టర్స్ ప్రోగ్రామ్ అంటారు. అప్రాక్సిమేట్గా $20,000 నుంచి $40,000 వరకు ఉంటుందండి అకాడమిక్ ఫీజు స్ట్రక్చర్. అదేవిధంగా యూకేకి వచ్చేటప్పటికి 1 ఇయర్ కోర్స్ ప్లస్ 1 ఇయర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయండి. అంటే 1 ఇయర్ కోర్స్ చదువుతారు, సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ అంటారు. దానికి వచ్చేటప్పటికి మనకి £12,000 నుంచి ఫీ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుందండి. అప్ టు £20,000 వరకు ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయండి. అదేవిధంగా ఐర్లాండ్ వచ్చేటప్పటికి యూరోస్, 16,000 యూరోస్ నుంచి €20,000 వరకు పర్ యానం అనేది ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయండి. స్కాలర్షిప్స్ వచ్చేటప్పటికి మనకి స్టూడెంట్ మెరిట్ ప్రొఫైల్ అయి ఉండాలండి. ఖచ్చితంగా అకాడమిక్స్ చూస్తుంది యూనివర్సిటీ, రివ్యూ చేస్తుంది, ప్రొఫైల్ అంతా స్క్రూటినీ చేసి రివ్యూ చేస్తుంది. సో స్టూడెంట్ కానీ అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉంటే స్కాలర్షిప్స్ డెఫినెట్గా కూడా స్టూడెంట్స్కి అలోకేట్ చేస్తుంది అండి యూనివర్సిటీ. మేడం ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఈ ఫీజులు కాస్త మాలాంటి జిల్లాల్లో ఉన్న విద్యార్థులకి కాస్త ఎక్కువే, అయితే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా యుఎస్ కానీ మీరు బ్రిటన్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇంకో పూట చదువుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ విద్యార్థులది. ఇప్పుడు మీరేమైనా పార్ట్ టైం జాబ్ అక్కడికి వెళ్ళిన విద్యార్థులకి ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఫీ స్ట్రక్చర్స్ మీరు అన్నట్టు బ్యాక్వర్డ్ విలేజెస్లో కష్టమైతే డెఫినెట్గా అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది ఉంటుందండి. బ్యాంకర్స్ చాలామంది కూడా ఇప్పుడు ఫార్వర్డ్ వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే యూనివర్సిటీ మంచిదయ్యి ఉంటే డెఫినెట్గా స్టూడెంట్కి ఎటువంటి గ్యారంటీ ఆర్ ష్యూరిటీ లేకుండా, డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్సో కొన్ని బ్యాంక్స్. అదేవిధంగా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు పార్ట్ టైం జాబ్స్ వచ్చేటప్పటికి. ఈ మధ్య కాలంలోనే శ్రీనివాస్ గారు, లగడపాటి శ్రీనివాస్ గారు కొత్త స్టార్టప్ స్టార్ట్ చేశారండి, దట్ ఈస్ లియో రిక్రూట్స్. అంటే లియో రిక్రూట్స్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే మన నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో మాస్టర్స్కి అన్ని కంట్రీస్కి, వీళ్ళందరికీ కూడా మాస్టర్స్ ప్రోగ్రామ్ అయిపోయినాక లియో రిక్రూట్స్ అనే సంస్థ నుంచి వీళ్ళకి వెరైటీ ఆఫ్
సెక్టార్స్లోని జాబ్స్ వేయిస్తున్నారండి. సో ఆ విషయంలోకి వచ్చేటప్పటికి మనకి లండన్లో వచ్చేటప్పటికి పార్ట్ టైం జాబ్స్, మనకి లండన్లో ఒక బిగ్ టీమ్ ఉందండి, అది సెంట్రల్ ఆఫీస్ కాబట్టి మనకు ఒక హ్యూజ్ టీమ్ ఉంది, వాళ్ళే పార్ట్ టైం జాబ్స్ అసిస్ట్ చేస్తారు. అదేవిధంగా స్టూడెంట్ ఇక్కడ నుంచి వెళ్ళారు అంటే అకామిడేషన్ అసిస్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా పిక్అప్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, అది కూడా స్టూడెంట్ ఇట్లా ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్లో మన వాళ్ళు ఉంటారనమాట పిక్ చేసుకోవడానికి, అలాగా చాలా వరకు మనకి అసిస్టెన్స్ ఇస్తున్నారండి. మేడం అయితే అక్కడ మీరు పార్ట్ టైంతో పాటు ఉద్యోగ అవకాశాలకు కూడా ఒక రిక్రూట్మెంట్ లియో రిక్రూట్స్ అని స్టార్ట్ చేశారు. ఓకే అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.